నమస్కారం, నా పేరు శేష్ బాబు. ఇంతకుముందే కొన్ని వీడియోలు చూస్తుంటారు మన ఆంధ్ర రాజకీయాల గురించి, ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ సిచ్యువేషను, ఇక్కడున్న పరిస్థితుల గురించి కొన్నిసార్లు మాట్లాడాను నేను. ఈరోజు అదే టాపిక్ మీద మరికొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పోకడలు, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని ప్రజాస్వామ్యానికి చెంపపెట్టి కింద ఉన్నాయి. అంటే వీళ్ళని ఎలక్ట్ చేసిన ప్రజలకి వీళ్ళు ఏమని సమాధానం చెప్పదలుచుకున్నారో ఏంటో నాకే తెలియదు. కానీ వీళ్ళు చేస్తున్న పనులు, విగ్రహాలను పడేయటం, మర్డర్లు చేయటం, తెలుగుదేశం కార్యకర్తలని దూషించటం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని అసెంబ్లీలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, తర్వాత 1000 అబద్ధాలు చెప్పటం, అబద్ధాలను నిజం కింద నిరూపించడానికి ప్రయత్నించడం, ఏదో వీళ్ళు కోట్ల కోట్లు తినేశారని చెప్పి చెప్పటం, ఇవన్నీ దాంతో ఏంటంటే ఈ కొన్ని అబద్ధాలు కూడా జోడించి, ఏది ఒక్కొక్క స్కీమ్కి ఖర్చు అయిన నంబర్స్ని డబుల్ చేసి ట్రిపుల్ చేసి చూపించడం, ఈ విధంగా ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఎట్లయితే రాజశేఖర రెడ్డి టైంలో ఆంధ్ర రాష్ట్రం ఎట్లయితే నాశనం అయిపోయిందో అదేవిధంగా మళ్ళీ నాశనం చేయాలని చెప్పి వీళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. మేము అవినీతి రహిత పాలన చేస్తాం అది ఇదని చెప్పి చెప్పినటువంటి మాటలకి ప్రజలు నమ్మి ఓట్లేశారంటే నిజంగా చాలా అన్యాయం ఇది. ఎందుకంటే ఈ విధంగా ఇంత ఈజీగా మన ఆంధ్ర ప్రజల్ని మోసం చేయొచ్చు అని చెప్పి ఎవరో కూడా ఇంతవరకు ఊహించలేదు, ఏ రాష్ట్రం వాళ్ళు కూడా. నేను ఎంతోమంది ఇతర రాష్ట్రాల వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది ఇదే, ఇదేనా మీ ఆంధ్రులకు ఉన్నటువంటి పౌరుషం, మీ ఆంధ్రులకు ఉన్నటువంటి ఆత్మగౌరవం, మీ యొక్క సెల్ఫ్ రిలయన్స్, మీరు ఇంత గొప్పగా ఇక్కడ యూనో అన్ని దేశాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ మీరు సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు, మీ ఓన్ సొంత రాష్ట్రంలో మిమ్మల్ని మీరు పరిపాలించుకుంటే మీరు తెలియలేదు, ఎటువంటి నాయకుడిని ఎన్నుకోవాలో కూడా మీరు నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితులు మీరు ఎందుకున్నారు అనేది ప్రతి వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఇది. ఈ చూస్తామంటే, ఈ పోకడ చూస్తామంటే నాకు ఒకటే అనిపిస్తుంది, అల్టిమేట్గా ఐ థింక్ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అవ్వడానికి సిద్ధం అవుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. మళ్ళీ ఇటు ఈ రాయలసీమ నుండి వచ్చి మన మీద పెత్తనం చెలాయిస్తున్నట్టు, ఎట్లయితే కనుక తెలంగాణ వాళ్ళు మొత్తం ఆంధ్ర వాళ్ళని ఎట్లయితే పంపించారో ఇటువంటి పోకళ్ళు పోయినందుకే, అట్లాగే మళ్ళీ ఆంధ్ర నుంచి ఈ రాయలసీమ నుంచి వస్తున్నటువంటి ఈ దొరలందరినీ కూడా మళ్ళీ పంపించాల్సిన అవసరం కూడా ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఈ మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం, ఆ రోజుల్లో మనం ఆంధ్ర సేనని పెట్టి తర్వాత ఆ జై ఆంధ్ర యాజిటేషన్ చేసి ఎంతో కష్టపడి పోలీసు కాల్పులకు గురయ్యి ఎంతోమంది స్టూడెంట్స్ చనిపోయి మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి వసతులన్నీ తెచ్చుకుని ఆ రోజుల్లో స్పెషల్ స్టేటస్ లాంటిది ఇందిరాగాంధీ టైంలో తెచ్చుకుని మన ఆంధ్రాన్ని డెవలప్ చేసుకుని హైదరాబాద్ని డెవలప్ చేసుకుని అన్నీ క్రియేట్ చేసిన టైంలో మళ్ళీ మనం బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు మన అదృష్టం కొద్ది ఏంటంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన అత్యంత గొప్ప పని ఏంటంటే ఈ దగ్గర 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మన పోలవరం కానీ, అమరావతి కానీ, రోడ్లు కానీ, డెవలప్మెంట్ కానీ ఇటువంటి వాటికి మొత్తానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇదంతా నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకుని ఉన్నాళ్ళని వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని మనం సఫలీకృతం చేయకూడదు. కాబట్టి మీరు మొత్తం ఒకటయ్యి ఇది మొత్తం వరల్డ్ స్ప్రెడ్ చేసి మళ్ళీ ఇంకొక యాజిటేషన్ తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వీలు లేదు అనే ఒక అంశం మీద మళ్ళీ అందరూ ఒకటయ్యి ఈ యొక్క మన మీద ఈ పెత్తనం చెలాయిస్తున్నటువంటి రౌడీ పాలనని అంతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అత్యంత తొందరగా మీరందరూ కూడా ఒకటయ్యి ఒక ఈ పార్టీ కాదు ఇంకొక పార్టీ, మనకి ఆంధ్ర హిందూ పరిషత్ లేకపోతే ఆంధ్ర జనతా పార్టీ, ఆంధ్ర జనతా పరిషత్, వాటెవర్, యూనో ఒక కొత్త పార్టీని ఒకటి తీసుకొచ్చి అది ఒక ఆంధ్ర సేన కింద మీరందరూ మళ్ళీ తయారయ్యి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ యూనో ఇదివరకు ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని మనం తేవటానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే అమరావతి ఉంది, పోలవరం ఉంది, మన గనిగడ్డ మన రాష్ట్రం. కాబట్టి ఇక్కడ ఈ రౌడీల పాలన, ఈ యొక్క నరహంతకుల పాలన, ఈ క్రిమినల్స్ యొక్క పాలనని అంతం చేయాలి. దీంతోపాటే మనం ఈ శ్రీకాకుళం నుంచి
ఆ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఈ క్రిమినల్స్, ఈ పార్టీలు జాయిన్ అయినటువంటి ఈ క్రిమినల్స్ మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. సో వీళ్ళందరినీ కూడా ఒక దృష్టిలో పెట్టుకుని రేపొద్దున మళ్ళీ మన రాష్ట్రాన్ని మన చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని గురించి మీరందరూ కూడా ఆలోచించవలసిందని నేను కోరుతున్నాను.